గత కొంతకాలంగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉంటే రౌడీజం పేట్రిల్లిపోతూ ఉంది. దానికి ఉదాహరణే గుంటూరు జిల్లాలో బోరుగడ్డ అనిల్ కుమార్. ఎవరితను, ఇతని యొక్క స్థాయి ఏంది, ఇతను విమర్శించేటటువంటి వ్యక్తుల యొక్క స్థాయి అన్న అతనికి తెలుసా? ఈరోజు అనిల్ కుమార్ అనే వ్యక్తిని ప్రతిపక్షాల మీద విపక్షాల మీద అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రంలో ప్రజలను భయపెడుతున్నటువంటి అనిల్ కుమార్కి, అనిల్ కుమార్ లాంటి తెలుగు యువత తరఫున ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా. ఉదిక్కుమంటే ఎవరినైనా చంపేస్తా, చంద్రబాబును చంపేస్తా, పవన్ కళ్యాణ్ అంతు చూస్తా, లోకేష్ బాబును చంపేస్తా అని చెప్తున్నటువంటి బోరుగడ్డ అనిల్ అనేటువంటి నేను ఒకటే తెలియజేయాలనుకుంటున్నా. మా అధినేత చంద్రబాబు నాయుడు గారు గొడవలకు వెళ్ళొద్దు, మనకు అవసరం లేదు, మనం రాజ్యాంగబద్ధంగానే న్యాయ పోరాటం చేద్దామనే ఒకే ఒక్క మాట మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ తెలుగు యువత కానీ టీఎన్ఎస్ఎఫ్ కానీ ఆగుంది. గుర్తుపెట్టుకో అనిల్ కుమార్, నువ్వు చంద్రబాబు గురించి మాట్లాడినప్పుడే నా నువ్వేదో పెద్ద మగోళ్ళలాగా ప్రతిదానికి వాణ్ణి చంపుతా వీణ్ణి చంపుతా, నువ్వు నోరు అదుపులో పెట్టుకో. ఏదో బూతులు మాట్లాడితే, లేకపోతే రౌడీయుజం చేస్తే, లేకపోతే కొంతమందిని బెదిరిస్తే జగన్మోహన్ రెడ్డి యొక్క అనుగ్రహం నీకు పొంది నువ్వేదో పదవులు పొందుదాం, రాజకీయ లబ్ధి పొందాం అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకో, మీరు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు, సమాజానికి మీరు ఏం దిశానిర్దేశం చేయాలనుకుంటున్నారు. ఈసారి కనుక నీ ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది మాట్లాడితే గుంటూరు జిల్లాలో అనిల్ కుమార్ నీ ఇంటికి వచ్చి తొక్కి నారదేస్తామని తెలియజేస్తూ